आदिलाबाद जिल्ला बोध मंडलम बोध क्यांप आफीस लो विविध ग्रामालकु चेंदिन 23 मंदि कल्याण लक्ष्मी लब्धिदारुलकु चेक्कुलनु बोध शासन सभ्युलु रातोड बापु अंदजेशारु। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి పేదంటి ఆడపడుచులకు వరం లాంటిదని ఆయన అన్నారు। సరైన మార్గములో ఈ చెక్కులను ఉపయోగించుకొని ప్రభుత్వానికి ఎల్లవేళలా అండగా నిలవాలని కోరారు। ఈ కార్యక్రమంలో ఎంపీపీ తులా శ్రీనివాస్, మండల కన్వీనర్ రుక్మాన్ సింగ్, సర్పంచ్ సురేందర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు। सरकार मొత్తం బంద్ ఉంది, ఇవల రైతు బంద్ పైసలు వస్తా ఉన్నాయి, ఇవల కళ్ళల లక్ష్మి వస్తా ఉన్నది, ఇవల జొన్నలు కొనుగోలు చేస్తా ఉన్నాం అంటే ఎంత ధైర్యం అమ్మా, ఎంత ధైర్యం మన దేవుడికి, మన యొక్క ముఖ్యమంత్రి గారికి। కాబట్టి ఇటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క హయాంలో మనం చాలా సంతోషంగా ఉన్నాం, సుఖంగా ఉన్నాం, మంచిగా ఉన్నాం। ఎవరో మాట్లాడతారు, మొన్ననే 2 నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది తెలుసా? రైతులను దగ్గర రానియదు, రైతులు అంటే వాళ్ళకి ఇష్టం లేదు, కానీ రైతులు పండించే పంటను మాత్రం మంచిగా తింటరు, 4 పూటలు తింటరు, మనం 3 పూటలు తింటే వాళ్ళు 4 పూటలు తింటరు కేంద్ర ప్రభుత్వం। అటువంటిది ఈ మార్కెట్ యాడ్ వద్దని రద్దు చేసేసి, మార్కెట్ యాడ్ రద్దైంది లేదు, ఇప్పుడు మన స్టే మీద కోర్టును స్టే తీసుకొచ్చి నడిపిస్తాము। వాళ్ళది ఒకటే ఆలోచన, కేంద్ర ప్రభుత్వానికి వ్యాపారస్తులు అయ్యారు, కేంద్ర ప్రభుత్వానికి రైతుల సంబంధం ఉండకూడదు। దానికి ఉదాహరణ ఢిల్లీలో ఇవాల 6 నెలల పూర్తయింది పాపం, చాలా వేలాది రైతులు అక్కడ ఎండల్లో వర్షంలో చలిలో ఎంత బాధపడుతున్నారంటే వారి గురించి ఆలోచన లేదు, వారి పరిష్కారం చేద్దామనే ఆలోచన లేదు, వారి ధాన్యాలు కొందామనే ఆలోచన లేదు। ఏమంటారు అంటే ఓపెన్ మార్కెట్ మీ ఇష్టం, మీకు మాకు సంబంధం లేదు, మీ ధాన్యాలు కొనుగోలు చేయాలని ఏం ఇక్కడ రాసి ఉన్నదా? మేము వ్యాపారస్తులమా, మేము కొనద్దు, మీరు ఎక్కడమని అమ్ముకోండి, మీరు సస్తలు అమ్ముతారా మరి పిరం అమ్ముతారా మాకు తెలియదు అవసరం లేదు అనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతూ ఉన్నది। ఇక్కడేమో కొందరు మా మిత్రులు వాట్సాప్లో ఏం రాస్తారు, ఎటువంటి వర్డ్స్ ఉన్నాయి అవి? బుద్ధి ఉండాలి, ఏదైనా ఆలోచనతో మాట్లాడాలా? ఇప్పుడే అన్నారు మా ఎంపీపీ గారు చెంప పెట్టని, ఏమైంది? కరోనా ఉంది, లాక్డౌన్ ఉంది, పరిస్థితి బాగాలేదు, ఇంట్లోకి వెళ్ళి బయట పడతలేము, వెళ్తలేము, ఎట్ట ప్రాణం పోతుందో, ఆ వ్యాధి కూడా ఎట్లా వస్తున్నది? తెలియకుండా వస్తున్నది, కనబడకుండా వస్తున్నది, చెప్పకుండా వస్తున్నది, నేను మాట్లాడుతున్నా, నమ్మి మాట్లాడుతున్నా అందరితో, ఏదో ప్రజల యొక్క ప్రజల ఆశీర్వాదంతో నేను ఇక్కడ ఎమ్మెల్యేగా మన నిలబడి మాట్లాడుతున్నా, మీ ఆశీస్సు నా వెంట ఉన్నాయి కాబట్టి నాకేం కాకపోవచ్చు అనుకుంటున్నా, ఇవాళ ధైర్యంతో మాస్కులు పక్కకు పెట్టేసి మాట్లాడుతున్నా, ప్రజల కోసం ప్రాణం పోయినా సరే కానీ అవసరం లేదు, ఈ ప్రాణం ఏంటి, ఎందరు పోలేము అలాంటి వాళ్ళు, ఎందరు చనిపోలేము, పెద్ద పెద్ద మహనీయులు, మహానుభావులు, మహాపురుషులు, యుగ పురుషులు చనిపోయినారు, పెద్ద డాక్టర్లు, ఇంజనీర్లు చనిపోయినారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు చనిపోయినారు మొన్న ఈ వ్యాధితోటి। ధైర్యంతో మాట్లాడుతున్నారు, కనబడితే ఆ వ్యాధి ఎప్పటి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అనేది, అటువంటి వ్యాధికి భయపడి మనం కొన్ని రోజులు మరి కొన్ని కార్యక్రమం చేయలేదు। మేము హైదరాబాద్ 3 సార్లు పోతే కూడా 3 సార్లు మాకు అవకాశం దొరకలే, అక్కడ మన ముఖ్యమంత్రి గారికి కూడా కరోనా వచ్చింది,